ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షాలన్నీ ఒకే తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు మీదే ఫోకస్ పెడుతున్నాయి. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికారికంగా ఇంకా కూటమిల విషయం మీద ఒక ప్రకటన రాలేదు, కానీ దాదాపుగా తెర వెనక నడుస్తున్న రాజకీయాలు అయితే అవే. కానీ అదే నేపథ్యంలో ప్రతిపక్షాల మీద కూడా ఖచ్చితంగా వ్యతిరేకత అనేది ఉంటుంది. ఆల్రెడీ గతంలో పరిపాలించి ఉన్న తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యతిరేక ఓటు సంగతి ఏంటి, అలాగే భారతీయ జనతా పార్టీ లేదంటే జనసేన, ఇవి ఈ రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకునే ఆలోచన మిగిలిన పార్టీలకు లేవా? ఓన్లీ కంప్లీట్ గా జగన్ మీదే డిపెండ్ అయి ప్రతిపక్షాలన్నీ తమ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ మీద అయితే వ్యతిరేకత ఉంటుంది, ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అనేది. అదే నేపథ్యంలో ప్రతిపక్షాల మీద కూడా, ప్రతిపక్ష పార్టీల మీద కూడా వ్యతిరేకత ఉండదా? ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడు ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపించట్లేదా, ఇక ఉండదా? బేసిక్గా ఒకటేంటంటే, వ్యతిరేకత అనేది పార్టీ బేస్డ్ ఉంటుంది, ప్రభుత్వం బేస్డ్ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే చర్యల మీదన మనం వ్యతిరేకతను సృష్టించవచ్చు, పెంచుకోవచ్చు. ప్రభుత్వం నుంచి మనం ఆశించింది 100 రూపాయలు అయినప్పుడు 10 రూపాయలే పనిచేసిందంటే కనుక కోపం వస్తుంది. అది అన్ని పార్టీల వాళ్ళకి వస్తుంది. విపక్ష పార్టీలకు అట్లా ఉండదు కదా. విపక్ష పార్టీల మీదన పార్టీ వ్యతిరేకత అనే కాన్సెప్ట్ ఏముండదు. ఇప్పుడు పార్టీని నమ్మేవాడు కొత్తగా ఏం వ్యతిరేకిస్తాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం అభిమాని కొత్తగా వ్యతిరేకించడానికి ఏం లేదు కదా. వైజీ జనసేన అభిమాని కొత్తగా వ్యతిరేకించడానికి ఏముంటుంది? వీళ్ళు కలిస్తే అప్పుడు వ్యతిరేకతలకు యాడ్ అవుతాయి. అంటే కూటమి కట్టారనుకోండి, ఇదిగో మనవాడు అంతా చేస్తానని చెప్పి కొన్ని పోగొట్టడం ఏంటి అనేది తెలుగుదేశం వాళ్ళకు ఉండొచ్చు. మనవాడు తనే సీఎం అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ కోసం త్యాగం చేయడం ఏంటని చెప్పి జనసేనకు ఉండొచ్చు. ఈ ప్రతిపక్షాలకి వ్యతిరేకత అనేది ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళ ఎజెండా నుంచి పక్కకి తప్పుకుని ఒక కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చినప్పుడు ఉన్న ఓటర్లలోనో ఉన్న కార్యకర్తల్లోనో కొంతమంది దూరం అవుతారు. అదే తప్పించి మామూలుగా వేరే వ్యతిరేకత ఎందుకు ఉండదు? వాళ్ళు ప్రభుత్వ విధాన నిర్ణేతలు కాదు. కానీ ఇలాంటి కూటములు కట్టడం వల్ల ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఓటర్కి చాయిస్ లేకుండా చేయడం అవదా? ఉంటుంది. ఇక్కడ దీంట్లో ఒక లెక్క ఉంటుంది. వీళ్ళ కూటమికి లేకపోతే మిగతా పార్టీలే లేవా? ఉన్నాయిగా. కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఐ ఉంటుంది, సిపిఎం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అనుకోండి, వీళ్ళు విడిగా పోటీ చేస్తారు. వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ విడిగా పోటీ చేస్తుంది. ఎప్పుడూ ఆల్టర్నేటివ్ ఉంటుంది. కాకపోతే జనం ఏం ఆలోచిస్తారంటే, మనం వేసే ఓటు మురిగిపోకూడదని ఆలోచిస్తారు. అంటే ఈ తృతీయ పక్షం గెలుస్తుంది లేదా టఫ్ ఫైటర్ అంటే కనుక వేస్తారు. లేదు, ఈ తృతీయ పక్షం అంటే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందనుకోండి, అప్పుడు మొత్తం కలసగట్టుగా గంపగొత్తగా కూటమికి వెళ్తుంది. అంత వ్యతిరేకత లేదనుకోండి ప్రభుత్వం దగ్గరన, అప్పుడు ఈ ప్రతిపక్షం మీద కూడా అంత పాజిటివ్నెస్ రాలేదనుకోండి, అప్పుడు తృతీయ పక్షం దగ్గరికి వెళ్తారు. లైక్ ఇంతకుముందు తెలుగుదేశం మీదన కాంగ్రెస్ పార్టీల మధ్యన గొడవ నడుస్తున్నప్పుడు బీజేపీకి అకస్మాత్తుగా ఓట్లేశారు. కానీ వీళ్ళ చేతుల్లో ఏముంటుంది? ఇప్పుడు వీళ్ళు మూడవది జట్టు కట్టరు అంతే. అయితే ఇప్పుడు జనసేన కనుక తెలుగుదేశంతో పోటీ చేయకపోతే కనుక ఇక ప్రభుత్వ వ్యతిరేకత, ప్రతిపక్ష వ్యతిరేకత అనే పదమే ఉండదు. ఇక్కడ జట్టు కట్టినప్పుడు మాత్రం వ్యతిరేక కాన్సెప్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో చూసాం, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పరస్పర బద్ధశత్రువులు, కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఎవరికి వాళ్ళకి పడుతుంది? అప్పుడు పార్టీ మీద వ్యతిరేకత ఏముండేది కాదు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు కలిశారో ప్రజల్లో వాళ్ళ సింపతైజర్స్ అయిన వాళ్ళలోనే ఒక అసంతృప్తి, ఇదేంద్రా ఇన్నేళ్ళు మనం కొట్టుకుని ఇప్పుడు మన నాయకులు కలిసిపోతే మనం అందరం గెలవాలా అని తమ జట్టు మీదనే తమకు అసహ్యం వేసింది, విరక్తి వచ్చింది. దాని ఫలితం ఏమైంది? ఇద్దరు సర్వనాశనం అయిపోయారు, ఇద్దరు జంకనాకిపోయారు. ఎస్పెషల్లీ తెలుగుదేశం బాగా దెబ్బతింది. అది ఆ ఇద్దరిలో ఒకళ్ళు భారీగా దెబ్బతింటారు. కాబట్టి ఇప్పుడు అలా జరుగుతుందా లేదా అనేటువంటిది వీళ్ళిద్దరు ఇప్పుడు వాస్తవంగా పరస్పర భిన్న ధృవాలు. ఈ రెండు నాయకులు కలుసుకున్నంత మాత్రాన కదా జనాలు కలిసిపోయేటట్టయితే కనుక అసలు కాన్సెప్టే లేదు. అంటే ప్రజల ఆలోచనలు కూడా మనం ప్రీవియస్ ఒకసారి చెక్ చేసుకుంటే, ఏళ్ల తరబడి కాంగ్రెస్ పరిపాలించింది, తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. ఇందులో మనం వైసీపీని లెక్కేయడానికి లేదు, మొన్నే కొత్తగా వచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి. కాంగ్రెస్ను చూసేశారు, కాంగ్రెస్ను వద్దనుకున్నారు. ఇప్పుడు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితి కాంగ్రెస్కి వచ్చేసింది. అసలు పోటీ అవసరమా ఆంధ్రప్రదేశ్లో అనేది. అలాగే తెలుగుదేశం పార్టీ పాలన కూడా చూసేశారు కంప్లీట్గా. 2014లో కొంత వస్తే 2019లో కంప్లీట్గా వైసీపీ వైపు టర్న్ తీసుకున్నారు చాలా వరకు. ఇది ఖచ్చితంగా ప్రత్యర్థి వ్యతిరేక ఓటు బ్యాంకే అని అనుకుంటే
ఇంకా మళ్ళీ వాళ్ళందరూ ఎందుకు కూటమి వైపు లేదంటే మళ్ళీ టీడీపీ వైపు మళ్ళీ ఇంకో పార్టీ వైపు ఎందుకు వస్తారు? ఆల్రెడీ పరిపాలించి ఉన్న కొన్ని జనసేన వదిలేయండి, ఇంకా అధికారంలోకి రాలేదు కాబట్టి, పరిపాలించి ఉన్న పార్టీలను చూసేసిన తర్వాత వాళ్ళకున్న వ్యతిరేక ఓటు వేరే పార్టీలు ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో? అంటే దానికి తగ్గట్టే కదా, ఈయన చేసుకోవాల్సిన చేసుకోవట్లేదు పవన్ కళ్యాణ్. ఈయన మనకు అంతకంటే కూడా నేను అంత బలవంతుడిని కాదని ఆయనకి ఆయన చెప్పుకుంటున్నారు. జగన్కి బలమైన ప్రత్యర్థిని నేనని మాటలతో చెప్తున్నారు, కానీ ఆయన దించాలంటే నా ఒక్కడి వల్ల కాదు కాబట్టి తెలుగుదేశం కావాలనుకుంటున్నారు. దానివల్ల వస్తున్న సమస్య అంటే ఒక జనసేన ఉంది, బీజేపీ కూడా ఆలోచన రావట్లేదు. బీజేపీ సిద్ధంగా ఇప్పటికి కూడా కలుస్తానని ఏమంటలా, కలుస్తానంటుంది జనసేన, బీజేపీ కాదు, అదే ఇక్కడ లాజిక్. లేదు లేదు, అది కలుస్తానికి ఎప్పుడో సిద్ధంగా ఉంది తెలుగుదేశం, కలుపుకుపోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు, అదే తేడా. కానీ ఏపీలో ఒక రాజకీయ శూన్యత వచ్చినప్పుడు పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు దాన్ని క్యాష్ చేసుకోవాలి, కానీ ఎందుకు క్యాష్ చేసుకోలేకపోతున్నాయి? అదే అంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు క్యాష్ చేసుకోలేదని ఎందుకు అనుకుంటున్నారు, రేపు ఎలక్షన్స్ అప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వాళ్ళ దోవనాళ్ళు కార్యక్రమం నడుస్తున్నది, భారీ ఎత్తున కార్యక్రమం నడుస్తుంది. తర్వాత పాయింట్ వచ్చేటప్పటికి మెయిన్ ఏమవుతుందంటే ప్రతిపక్షం అనేటువంటి దానికి ఏం కావాలి అసలు? ప్రతిపక్షానికి ఏం కావాలి అంటే జగన్ గద్దె దిగడం కావాలి. అవును, అదే కదా. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక నమ్మకం ఉంది, జగన్కి వ్యతిరేకత ఉంది, కానీ ఆ వ్యతిరేకత తమాషించినంత లేదు. అంటే ఆ క్లారిటీ టీడీపీకి ఉందా? ముందు కాబట్టినే కదా, వేరే వాళ్ళతో పొత్తు కోసం ట్రై చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనకు 1.5% ఓట్లే కదా తేడా వచ్చింది, మనం ఎవరితో పొత్తు పెట్టుకోవద్దు, ప్రభుత్వ వ్యతిరేకత మనకి ఈసారి అసెట్ అవుతుంది అనుకున్నాడు 19లో. కానీ చంద్రబాబు ఎందుకు అనుకోవట్లా, 10% తేడా ఉంది కాబట్టి. చిన్న రాష్ట్రంలో 10% తేడా అంటే చాలా పెద్దది. 40% ఓట్లు అనేది స్ట్రాంగ్ హోల్డే, కానీ ఇంకొక 10% కోల్పోవడం అన్నటువంటిది అట్లగా కిందసారి 46.5% దాకా ఇద్దరికి ముగ్గురికి కలిపి వచ్చినటువంటి స్టేజ్ నుంచి 40% పడిపోయింది టీడీపీ, 6.5% సొంత ఓటు కోల్పోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక 3.5% అటు జగన్కి యాడ్ అయ్యాయి, కలిపితే జగన్కి 10% ఓట్లు యాడ్ అయినాయి, వీళ్ళకి 10% తగ్గినాయి. ఇప్పుడు ఈ 10% రికవర్ చేసుకోవడం కష్టం అనేది ఎందుకు అనుకుంటున్నారంటే, 1, ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్కి కూడా వెళ్ళిపోతే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక 5% 6% ఉందనుకోండి, ఇప్పుడు వీళ్ళ మీద 6.5% వచ్చింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అదే 3.5%, ఆ 3.5% కనుక అటు పక్కకి వెళ్ళిపోతే ఇప్పుడు 5% వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 5 మనకే రాదుగా, పవన్కి కూడా వెళ్ళిపోయిందంటే మనకి నష్టం కదా, అప్పుడు మనం 40 దగ్గర ఉంటాం. పార్టీ ఒక 2% ఇటుకు తీసుకున్నా ప్రయోజనం లేదు. ప్రభుత్వ అనుకూలత ఎవరు చూస్తారు ఇక్కడ? అంటే ప్రభుత్వ అనుకూల ఓటు వాళ్ళకే వెళ్తుంది, ఈ తమకు అనుకూల ఓటు లేదు ఇక్కడ. ఈ తమకు అనుకూల ఓటు లేకపోవడం అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రమాదకరం. చంద్రబాబు డిపెండ్ అవుతున్నది 40% తమ ఓట్లు తమకే, కానీ అవి నిలబడతాయ్యా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నిన్నదాకా సంక్షేమ పథకాలు వేరే పార్టీల వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళు, కాబట్టి వేరే పార్టీల వాళ్ళు అందరూ వ్యతిరేకించారు తెలుగుదేశం. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి వేరే పార్టీల వాళ్ళకి కూడా ఇచ్చారు. తీసుకున్నటువంటి వాళ్ళలో ఒక ఇంట్లో 10 తీసుకుంటే 2-3 అన్నా యువతలకి టౌన్ గారా, అది ఇప్పుడు చంద్రబాబుని వెంటాడుతుంది. అందుకని 40 ఫిక్స్డ్ అని ఆయన ఫీల్ అవ్వట్లా, ఎందుకంటే స్థానిక ఎన్నికలు దెబ్బతిన్నారు, 40 రాలా, 28, 20, 35, 25 మ్యాక్సిమం పంచాయతీ ఎన్నికలు కానీ, అది ఆషామాషి కాదు, ఆయనలో ఒక భయాన్ని రేకెత్తించింది. అందుకే అప్పటి నుంచినే ఒక రకంగా చెప్పాలంటే డెస్పరేట్గా వెంటపడుతున్నారు. కానీ ఇక్కడే విశ్లేషించాల్సిన మరో అంశం కూడా, 4 పాటు ఓకే జగన్మోహన్ రెడ్డి గారి మీద, అధికార పక్షం మీద కామన్గా వ్యతిరేకత అనేది ఉంటుంది, అది ఓకే 5% ఉంటుందా, 10% ఉంటుందా, ఎంత అనేది రేపు తెలుస్తుంది. 2019 ముందు జగన్ నమ్మి ఓట్లు వేసేసారు, ఈ 4 అధికార పక్షం మీద ఎంత వ్యతిరేకత ఉంటుంది అనేది పక్కన పెడితే, ప్రతిపక్షం మీద కూడా వ్యతిరేక ఓటు పెరగదా? ఈ 4 జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన వాళ్ళు టీడీపీ నుంచో లేదా ఇంకో పార్టీ నుంచో వ్యతిరేకత అంటే జగన్ వైపు సానుకూలంగా వచ్చే ఓటు శాతం కూడా ఉండదా? అది ప్రతిపక్షాలు ఎందుకు క్యాలిక్యులేట్ ఆ కొలమానం ఎందుకు అయ్యట్లేదు? అంటే బేసిక్గా ఇప్పుడు అప్పుడు దానికి రెండు కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఆ లెక్కన జగన్ మీద వ్యతిరేకత కూడా వస్తుంది కదా, అవును, అది అది కొట్టుకుపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిపక్షం మీద వ్యతిరేకత 4% వచ్చింది అనుకోండి, జగన్ మీద వ్యతిరేకత కూడా 4% ఉంటుంది కదా, కాబట్టి 4-4=0, వీళ్ళు 40 దగ్గరే ఉంటుంది. అంటే అది ఓకే సమాన రేషియోలో ఉన్నట్టు ఉంటే, మీరు అన్నట్టు 0, అది ఎక్కువ ఉంటే ఎక్కువ ఎందుకు ఉంటుంది, ఎందుకు ఉండాలి అసలు? తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేసిందని ఇప్పుడు ద్వేషించాలి అర్జెంట్గా, జనసేన ఏం తప్పు చేసిందని ద్వేషించాలి, వాళ్ళని ద్వేషానికి ఒక రీజన్ ఉండాలి కదా. నేను అన్నట్టు పొత్తులు కలిస్తే ద్వేషం వస్తుంది, దానివల్ల మైనస్ అవుతుంది, కానీ ఇండివిజువల్ అయితే కనుక ద్వేషం ఎందుకు రావాలి? అంటే పరిపాలన చూసో
అప్పుడు అయిపోయింది. పరిపాలన చూసిన దాంట్లో ఓడగొట్టేశారు కదా, అప్పుడు అనుకూలంగా వేసిన వాళ్ళు. ఇంకా కొత్తగా పరిపాలన చూసేదేముంది, ఇంకా పాజిటివ్ ఓట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు తిట్టుకున్నాడు, జగన్తో పోల్చుకుంటే బాబు బెటర్ అనుకుంటున్నాడు. లేదు, ఒక వ్యాపారస్తుడు చంద్రబాబుని తిట్టుకున్నాడు, జగన్తో పోల్చుకుంటే ఈయన బెటర్ అనుకుంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి బాబుని తిట్టుకున్నాడు, మొత్తం అమరావతి చుట్టూ తీసుకుపోయాడు అని చేసి. ఇప్పుడు అసలు జగన్ వస్తే ఉన్నత రూపాయి కూడా పోయింది మనకు అనేటువంటి ఫీలింగ్. ప్రభుత్వ ఉద్యోగి అంతే కాబట్టి వీళ్ళల్లో ఎవరైనా బాబుని ఎందుకు ద్వేషించాలి? బాబు పరంగా విపక్షంలోకి వచ్చాక ఆయన ఏదన్నా పిచ్చ స్టేట్మెంట్ అంటే ఇది చెయ్యను నేను అంటే లెక్కేసుకోవాలి. ఇంకోటి ప్రభుత్వం చేసేదాన్ని విమర్శిస్తున్న బాబే ఆ సంక్షేమాలు కూడా ఇస్తానంటున్నాడు, అప్పుడు ఎందుకు వ్యతిరేకించాలి? అది తీసుకునేవాడు. ఇక్కడ కాంట్రడిక్షన్ ఎప్పుడు వస్తుందంటే, బాబు వస్తే ఇస్తాడని జనం నమ్మట్ల, బాబు వస్తే ఇస్తాడని ఈవెన్ ఆ తటస్థులు కూడా నమ్మట్ల. అంటే జగన్ సంక్షేమం ఇచ్చి తప్పు చేస్తున్నాడు అంటున్నోళ్ళు కూడా చంద్రబాబు అదే సంక్షేమం ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తానందని నమ్మట్లాడు. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. అంటే చంద్రబాబు వస్తే సంక్షేమం ఇస్తాడని వీళ్ళు కూడా నమ్మట్ల, ఏదో అటు చెప్పేసాడులే, వచ్చాక ఏం చేయడు, తాటదేస్తాడు అనే ఫీలింగ్ ఉంది. అప్పుడు ఈయన కొత్తగా వ్యతిరేకత ఉండదు, కొత్తగా అనుకూలత ఉండదు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆల్టర్నేటివ్ గా కనిపించారు ప్రజలకి. అప్పుడు కాంగ్రెస్ ని వ్యతిరేకించిన, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకించిన, ఇప్పుడు 2024లో ఒక అంటే వైసీపీ వ్యతిరేకత ఉన్నా, టీడీపీ మీద వ్యతిరేకత ఉన్నా, మరొక ఆల్టర్నేటివ్ అనేది కనిపించే స్కోప్ లేదా? ఇప్పుడు కనబడుతుంది కదా, తెలుగుదేశం కనబడుతుంది. తెలుగుదేశం జట్టు కట్టుకుంటే జట్టు కనబడుతుంది. అంటే టీడీపీ మీద కూడా వ్యతిరేకత ఉన్న పరిస్థితి ఏంటి అనేది? ఎందుకు వ్యతిరేకత? టీడీపీ మీద ఉన్న వ్యతిరేకత ఉన్నాడు, ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొత్తగా ఎందుకు వ్యతిరేకత వస్తుంది? ఇప్పుడు అదేం పాలనలో లేదు కదా, పాలనలో ఉన్నప్పుడు వ్యతిరేకత ఆల్రెడీ జగన్కి వెళ్ళిపోయింది, ఇంకా కొత్తగా వ్యతిరేకత ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? రీజన్ ఉండాలి కదా. అవును అవును. బీజేపీ ఈ యాక్టివిటీ విషయంలో అంటే అగ్రెసివ్గా ఎందుకు వెళ్ళలేకపోతుంది? దానికి ఉన్నటువంటి మాన్యువల్ రిసోర్సెస్ తక్కువ. రెండవది ఏంటంటే లీడర్షిప్ ఫేస్లకు సంబంధించి ఇప్పుడు పురంధేశ్వర్ వచ్చింది కాబట్టి కొంచెం పికప్ చేసుకుంది. అంటే పూర్తిగా జనసేన మీద డిపెండ్ అయ్యి వెళ్ళాలనుకుంటుందా, జనసేన మీద డిపెండ్ అయిపోయిందా 2024? అట్లా లేదు, మొదటి నుంచి కూడా బీజేపీ సొంతగా ఎదగాలనుకుంటుంటే దాని ఎదుగుదలని పవన్ అడ్డుకుంటున్నాడు. ఎట్లాగా, అది ఎదిగితే కనుక తనకు ప్రతిబంధకం అవుతుంది అని, తన వాల్యూ పడిపోతుంది అని. ఇప్పుడు పవన్కి ఢిల్లీలో వాల్యూ ఎందుకుంది? బీజేపీ కంటే పవన్ వాల్యూ ఎక్కువ అని. పవన్ కంటే బీజేపీ వాల్యూ ఎక్కువ ఉంటే దగ్గరికి రానిరు, లేదా లైట్ తీసుకుంటారు, అప్పుడు బతిని ఆడుకోవాలి. ఇప్పుడు గౌరవిస్తున్నారు, తేడా సింపుల్ లాజిక్ అన్నమాట. నితీష్ కుమార్కి అంతకు ముందు ఉన్న మద్దతు ఇప్పుడు మద్దతు ఎందుకు పోయింది? నితీష్ కుమార్ ఒకప్పుడు బలవంతుడైనటువంటి సందర్భంలో ఒదిగి ఉంది బీజేపీ. బీజేపీ అతన్ని దాటిన తర్వాత ఇతను ఒదిగి ఉండాల్సి వచ్చింది, ఆ ఒదగలేక బయటికి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ అయినా అంతే. చంద్రబాబు నాయుడుని ఎందుకు పక్కన పెట్టింది? ఈయనకంటే బలవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు మద్దతు ప్రకటిస్తున్నాడు. ఎన్డీఏలో చేరకుండా ఇంకా చంద్రబాబుకి అయితే కొన్ని ఇవ్వాలి, కొన్ని చేసి పెట్టాలి. జగన్కి అయితే చేసి పెట్టాల్సింది ప్రభుత్వం పరంగానే, పర్సనల్గా చేసి పెట్టాల్సింది ఏం లేదు కాబట్టి ఇక్కడ. అందుకని చంద్రబాబు పక్కన పెట్టింది బలం అన్నటువంటి కానీ. అందుకని బీజేపీ కనుక 10% ఓట్ల దగ్గరకు వస్తే తనని లెక్క చేయదనే భయం ఉంది పవన్ కళ్యాణ్. అందుకే తొక్కవతలు పడేస్తున్నాడు. అయితే పవన్ని కాదని సొంతగా ఎదిగేటువంటి రూట్లోకి భారతీయ జనతా పార్టీ అధిష్టానం వీళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు అనేది వీళ్ళ ఫీలింగ్. అసలు వీళ్ళు మమ్మల్ని అడిగి చేస్తే కదా అనేది వాళ్ళ ఫీలింగ్. అసలు మేమెందుకు చెప్పాలి నీకు విధాన ప్రకటన? పూర్తయితే మేము చివరిలో చూసుకుంటాం, నీకెందుకు? నువ్వు ఇక్కడ మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకోక, అవ్వకపోతే మీరు మా దగ్గరికి ఎప్పుడు చెప్పాలా? ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళతో వేస్ట్ అండి అని చెప్పాలి. అంతేగాని మీరే వచ్చి పద్దాక మా బావు లేకపోతే బతకలేం, పవన్ లేకపోతే బతకలేం, మేము ఒంటరిగా చేయలేం అన్నప్పుడు ఇంక నువ్వెందుకు పార్టీలోకి దండగా? అది సమస్య అక్కడ. కానీ టీడీపీ ఆలోచన చూస్తే వైసీపీ మీద వ్యతిరేకత ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టీడీపీకి అవకాశం ఇస్తుంది అనేది ఆ పార్టీ నేతలు చంద్రబాబు గారిలో గట్టి నమ్మకం ఉంది. నిజంగా అది నిజమే అయితే ఎందుకు ఈ పొత్తు కోసం వెంపర్లాట, ఎందుకు బీజేపీతో కలవాలనుకోవడం, ఎందుకు వ్యతిరేక ఓటు చేయకుండా కాపాడుకోవాలని అనుకోవడం? నోటుతో మాట్లాడుతూ నొసటితో విక్రించడం అనేది రాజకీయం. తీవ్ర విమర్శ తీవ్రంగా ఇంకేముంది, అసలు పవన్ నేను చిటికేస్తే ప్రభుత్వాలు కూలిపోతుంది అంటాడు పవన్ కళ్యాణ్. మరి ఎందుకు చిటికేయడు? లేదే కనుక నా వెనకాల వస్తున్న వాళ్ళని చూస్తే వణికిపోతున్నాడు జగన్ అంటాడు. మరి వణికిపోతుంటే కనుక ఓట్లని ఎందుకు పడట్లేదు, ఎందుకు అవ్వట్లేదు?
బేసిక్గా అంత పేద పేద ప్రకటనలు చేసిన మనిషి తెలుగుదేశంతో పొత్తు లేకుండా ఎందుకు ఉంటారు అంటే ఈయన కూడా ఈయన 4 ఏళ్ళ నుంచి చంద్రబాబు గారు కూడా ఎప్పుడు ఇప్పుడు ఎన్నికలు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ 100 సీట్లు లేదంటే 120 సీట్లు అని లెక్కలు చెప్తున్నారు 4 ఏళ్ళ నుంచి చెప్తాను వస్తున్నారు నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వీళ్ళు సింగిల్గా వెళ్ళకపోవడానికి కారణం వ్యతిరేకత లేనట్ట లేదంటే వీళ్ళకి అంత మద్దతు లేనట్ట చెప్పేది అది గంభీరమైన ప్రకటనలు వేరు వాస్తవం వేరు వాళ్ళకి నిజంగా కనుక తెలుగుదేశానికి కాన్ఫిడెన్స్ ఉంటే పొత్తు కోసం తాపత్రయపడదు బీజేపీ కోసం అసలు తాపత్రయపడదు 1-3% ఓట్లను బీజేపీ కోసం తాపత్రయపడుతుందంటేనే తమ మీద ఆశించినంతటి పాజిటివ్నెస్ లేదన్నది తెలుసు ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుదామని చూస్తున్నా ఎంత పెంచగలుగుతారు వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి 46.5 నుంచి 40 వచ్చింది అంటే 6.5 ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకత కింద అవతలకి వెళ్ళినాయి అదే సందర్భంలో జగన్కి 50 వచ్చినాయి అంటే ఇంకో 3.5 ఓట్లు జగన్కి అనుకూల ఓట్లు అంతే కదా 43.5 జగన్కి అనుకూల ఓట్లు 6.5 ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అంతేగా అక్కడ అంటే ఆ స్థాయిలో ఇక్కడ వీళ్ళకి ఎక్కడ వచ్చింది బలం బేసిక్గా అప్పుడు పాదయాత్ర ఇంపాక్ట్ పనిచేసింది ప్లస్ 10 ఏళ్ళు అధికారంలో లేడు అనేది పనిచేసింది 2009 అప్పటి నుంచి తొక్కేశారు అనే సింపతి కూడా పనికొచ్చింది అవన్నీ యాడ్ అయినాయి అక్కడ ఇప్పుడు తెలుగుదేశానికి ఏం యాడ్ అవుతాయి లోకేష్ పాదయాత్ర యాడ్ అవ్వాలి లోకేష్ పాదయాత్రను డౌన్ ప్లే వాళ్లే చేస్తున్నారు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు హవా రావాలి చంద్రబాబు నాయుడు రాకపోతే రాష్ట్ర నాశనం అయిపోతుంది అనే నమ్మకాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేయగలుగుతుంది ఈనాడు జ్యోతి కావచ్చు టోటల్గా ఒక 5 ఛానళ్ళు 5 పేపర్లు కలిపి చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్నాయి అందులో అయితే అది ఆశించినంత అవుతుందా లేదా ఇప్పటికైతే డబ్బులు తీసుకుంటున్న వాళ్ళల్లో కూడా విరక్తి తెప్పించిన మాట వాస్తవం పేపర్ చదివితేనే టీవీ చూస్తేనే 24 గంటలు ఇప్పుడు ఇంట్లో పెళ్ళం ఏదో వ్యాపారం చేస్తుంది ఆ వ్యాపారం చేస్తున్నటువంటి అమ్మాయి గురించి మొగుడు పాజిటివ్గా తీసుకుని లేదంటే కనుక వాళ్ళ బంధువులు చక్కగా ఓ పక్కన ఇంటి పని వంట పని చేసి వ్యాపారంలో కూడా చేదోడు వాదోడు ఉంటుంది రూపాయి సంపాదించి పెడుతుంది ఇంత చక్కటి పిల్ల ఎంత ఎంత అదృష్టవంతుడు రా నువ్వు అని అంటూ ఉంటే కనుక అమ్మాయిలో శక్తి పెరుగుతుంది ప్లస్ ఇతనికి ఆమె మీద మరింత ప్రేమ పెరుగుతుంది అదే అలా కాకుండా నువ్వు ఏడు వస్తావు నువ్వు వెళ్ళే ఆఫీస్లో నువ్వు జాయిన్ చేస్తావు అమ్మాయి 10 మంది మగాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది అందులో కొన్నిసార్లు నవ్వడం చూశాను నీ దగ్గర కూడా నవ్వండి అక్కడ నవ్వడం చూశాను అంటూ మాట్లాడనుకోండి ఇంట్లో వాళ్ళే ఒక అపనమ్మకం కలుగుతుంది అంటే ఇద్దరు కలిసే ఉంటారు కానీ అపనమ్మకమే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం దీని పరిస్థితి ఏంటది నమ్మకం రావట్లా అపనమ్మకం అనేటువంటిది మూటగట్టుకుని ఉంది ఈ అపనమ్మకం పోవాలి అంటే నువ్వు చెప్పే ఒక విధానం మీద కట్టుబడి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తెచ్చిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర నాశనం అయిపోతుంది ఆ పాయింట్కి స్టికాన్ అయిపోయి మేము వస్తే అది ఇవ్వము అని అన్నారు మేము అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు అప్పుడు జగన్ది తప్పే ఎలా అన్నావు జగన్ది తప్పన్న బాబు అంతకంటే ఎక్కువ ఇస్తానంటే రైట్ ఎట్లా అవుతుంది వెంటనే నేను సంపద సృష్టిస్తా వెంటనే అది బూమరాంగే కదా యాడ్నించి సృష్టిస్తావు నువ్వు 5 ఏళ్లలో సృష్టించాను మరో 5 ఏళ్ళు సృష్టిస్తా ఇంకోటి సృష్టించడం దించేయమంటున్నా సృష్టించలేదని అబద్ధం చెప్తున్నాను ఇప్పుడు ఈ న్యాయంలో 50,000-60,000 కోట్లు వచ్చింది అంతకుముందు 45 నుంచి 15,000 కోట్లు ఈయన పెంచాడు అనుకుంటే ఆయన వచ్చి 34,000 కోట్లు పెంచుకున్నాడుగా జగన్ ఇప్పుడు మరి సంపద సృష్టి అతనికంటే ఎక్కువ నువ్వు చేయగలుగుతున్నావా ఉట్టిగా ఏంటంటే మౌలిక వసతులు కల్పించట్లేదు రోడ్డు చంద్రబాబు ఉన్నప్పుడు అన్ని రోడ్లు అద్భుతంగా ఉన్నాయా జగన్తో పోల్చుకుంటే మెరుగ్గా ఉన్నాయి నో డౌట్ బట్ చంద్రబాబు లాస్ట్ ఇయర్ దాకా లెక్కేసుకోవాలి ఈయన ఇంకో 1 ఇయర్ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ లేదు ఒక ఇల్లు బాబు ఇస్తాననివ్వలేదు ఇతను ఇచ్చేశాడు ఇవన్నీ క్యాలిక్యులేట్ అయినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత పరంగా బాబుకు వచ్చింది 6.5% వ్యతిరేక ఓట్లు ఇప్పుడు ఈయనకి ఎంత వస్తాయి అనేది లెక్క కానీ ఇక్కడ అసలు ఏపీలో రాజకీయ శూన్యత ఉందా లేదా అనేది ఒక ప్రశ్న దాని గురించి మాట్లాడే ముందు నిజంగా విడివిడిగా పోటీ చేసినా సరే 100 కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీలో ఒక రికార్డు అది కూడా 100 కంటే తక్కువ ఓట్లు రావడం అనేది అంటే ప్రజలకి ఆప్షన్స్ కనిపించినా ఆ పార్టీని చూజ్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అది రేపటి ఎలక్షన్లో తేలిపోతుంది ఈ దఫా అయితే కనుక మొన్నటిసారి లాగా ఉండదు మొన్నటిసారి ఏంటంటే చంద్రబాబు మీద విపరీతమైన అసహ్యం వేసింది పబ్లిక్ విపరీతమైన కోపం వచ్చింది దాని పర్యవసానం ఇంకా అసలు ఒక్క ఓటు అవతలకి వేసిన ప్రమాదం ఏమో అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది అది దానికి రీజన్ ఏంటంటే మీడియా అతి అప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళ మీడియా అతి అప్పుడు దేవుడు ఇంద్రుడు
అమరావతికి పాలకుడు, అమరావతి ఇంద్రుడు పరిపాలిస్తే ఇక్కడ చంద్రబాబు ఇంద్రుడు, ఇలాంటి సొల్లు ఎక్కువ చేశారు. దానివల్ల అసహ్యం వేసింది. ఇంకోటి కనబడుతున్నది ఎదురుగుండా 10 రూపాయల పని అయితే 1 కోటి రూపాయల పని జరిగిపోయినట్టు చెప్పి దబాయించి, ఎట్ అది 10 కాదు పక్కన చూడు అంకె అని చెప్పి దబాయించేస్తారు. ఈ దబాయింపు మొదట వినడానికి ఎందుకులే మనకనుకుంటారు, క్రమంగా పోయేటప్పటికి అసహ్యం వేసింది. ఇప్పుడు ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేదు, పట్టిసేమ ఒక్కటి చూపించింది, కానీ ప్రాజెక్టులన్నీ మేమే కట్టేశాం. పోలవరం ఎప్పుడొచ్చింది, రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేస్తే వచ్చింది, ఆయన ఉన్నప్పుడే కాలువలు తవ్వకాలు ఇవన్నీ నడిచాయి. కానీ అసలు పోలవరం అనేది నేను, రాజశేఖర రెడ్డి ఎవడు అంటే మనం జనమే కదా, ఇదివరకటికి మళ్ళీ లేరు జనం. ఇదివరకు ఏంటంటే పేపర్లలో మన చూసుకోవడానికి అవకాశం ఉండేది, ఇప్పుడు ఎవడికాడే జర్నలిస్టు, సోషల్ మీడియాలో ఎవడికాడే చూసుకున్నాం. అట్లాంటప్పుడు ఎవడికైతే ఆడు తీర్చేసుకున్నాడు. ఆ కసింపాక్ట్ ఏమైంది, ఈ అబద్ధాల మీద అసహ్యం వేసింది. ఇప్పుడు వీళ్ళ దాని మీద అబద్ధాలు ఏమైనా చెప్తున్నారా ఇక్కడ అనేది లెక్కేస్తారు. ఇప్పుడు పోలవరం మేము కట్టేస్తున్నాం, కట్టేశాం 100% అని చెప్పట్లేదు, ఇదిగో ప్రాబ్లం వచ్చింది ఇంకా సరి అని చెప్తున్నాం. అట్లాగే ఇల్లు ఇంతే అయినాయి, 7 లక్షలు అయినాయి, ఇంకా కట్టాల్సి వస్తుందని చెప్తున్నాం. అంతేగాని 30 లక్షలు కనబడ్డే కళ్ళు తీసుకుని తీసుకో ఇట్లా చెప్పట్లా. కాబట్టి ఈ వ్యతిరేకత అప్పుడేంటి, జరగకపోయినా జరిగినట్టు చెప్పడం అన్నది, లేదా చెంచాడు జరిగితే చాటడంత జరిగిపోయినట్టు చూపించడం, అసహ్యం పుట్టింది. అంతటి వ్యతిరేకత కారణంగానే ఆ రోజున తెలుగుదేశానికి అంత దారుణమైన ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి అంత పెరిగింది. ఇప్పుడు మరి ఆ స్థాయి దాకా ఉంటుందా వ్యతిరేకత వీళ్ళ మీద అంటే, అది చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటల మీద ఆధారపడి ఉంటుంది. రైట్, చూద్దాం మొత్తానికి వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడంలో ప్రతిపక్షాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఏపీలో ఉన్న రాజకీయ శూన్యతను అలాగే వదిలేస్తే థర్డ్ ఆల్టర్నేటివ్గా ప్రజలకు మరొక పార్టీ కనిపించకపోతే అప్పుడు ఏం జరుగుతుంది, వీ చూడాల్సిన అంశం.